కాస్త ఆగండి. ఐశ్వర్య, సుస్మిత, అమ్మా నాగమణి, నీ పెద్దక్కయ్య ఐశ్వర్య, నీ చిన్నక్కయ్య సుస్మిత, నీ చిన్నబావ చంద్ర. హారతిచ్చి లోపలికి తీసుకురండమ్మా. గాడ్, అన్బేరబుల్! పైగా దీని ముఖానికి హారతి కూడా. ఇంతకీ ఏం చూపించి మా మరిదిని బుట్టలో వేసుకున్నావు? ఆస్త అంతస్త లేక నీ జిడ్డు ముఖమా? ఓ షిట్! ఈ కంట్రీకి నేను కోడలుగా వచ్చినందుకు షీమ ఇచ్చేస్తుంటే ఇంకో కంట్రీ గర్ల్ని తీసుకొచ్చి మనకి తోడుగా నిలబెట్టారు. ఈ సొసైటీలో మనం ఎలా తలెత్తుకోగలమక్క? మన చెల్లాయిని తక్కువగా అంచనా వేయకు సుస్మిత. పల్లెటూరు కదా, వెనకాల ఎడ్లబళ్లలో వజ్రాలు వైఢూర్యాలు లాంఛనాలుగా తెస్తున్నారేమో. తెచ్చేది వజ్రాలు కదక్క, యునో 100 గోరలు 200 బారలు. అది కాకపోతే ఒక టన్ను పేడ 2 టన్నుల పిడకలు అయిండొచ్చు. ఓ షిట్! దీని పేడ స్మెల్ 10 మీటర్ల దూరం కొడుతుంది. నో ప్రాబ్లం సుస్మి, నేను కొన్న సీలో కారుని తుడిచే గుడ్డ ఖరీదు చేయని ఆడదిది. మనతో పాటు ఎందుకుంటుంది? మన పని వాళ్ళతో పాటు తన్ను పడి ఉంటుంది. ఏంటి ఆలోచిస్తున్నావు? గో గో అండ్ గెట్ లాస్ట్.